అనేది మాట అనే దాని గురించే లేదే అనిపిస్తుంది. ఇంకొకటి, ఈసారి జరిగిన సభలో మీ నాయకుడు చాలా మనోవేదనకు కూడా గురైన పరిస్థితి. ఆయన సతీమణి భువనేశ్వర్ గారిని, చంద్రబాబు గారు సతీమణిని ఎంత అవమానకరంగా మాట్లాడడం కావచ్చు, దాని మీద కూడా కన్నీటి పర్యంతం కూడా బాబు గారు. అసలు ఇలాంటి సందర్భాలు ఏం సరే చేస్తారు సమాజానికి ఎలా? సార్, ఎప్పుడు కూడా సార్, కొన్ని యుద్ధంలో కూడా కొన్ని రాజనీతి అనేది ఉంటుంది సార్. ఇప్పుడు కూడా బలహీనులతో యుద్ధం చేయకూడదని, ఆడవారి జోలికి వెళ్ళకూడదని, లేకుంటే ఇంకోటి 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 కొన్ని ఇవి ఉంటాయి, నియమాలు నియమాలు ఉంటాయి. ఏదున్నా కూడా సరే తిట్టుకుంటున్నారు, తిడుతున్నారు కదా. అది జరుగుతున్న మధ్యలో ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం అండి, కుటుంబ సభ్యులకి ఏం సంబంధం అండి? ఇవన్నీ అసలు లేడీస్ని మాట్లాడాల్సిన అవసరం ఏంటంటాను సార్ నేను. ఖచ్చితంగా అది చాలా తప్పు సార్. అది మాత్రం ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు, అది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటుందా సార్? ఇంపాక్ట్ డెఫినెట్గా సార్. ఏపీ సార్ నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే మేము రోజు 10 మందిని కలుస్తుంటాం కాబట్టి మా రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే. ఏదున్నా కూడా సరే ఎట్టుకుని తిట్టుకుంటున్నారు, అది తిట్టుకునేది మీరు తిట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం? ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు మాట్లాడాలి? అసలు వాళ్ళు బయటకు కూడా రారు, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి అనేది ఈ ఎఫెక్ట్ అంతా రేపు ఎలక్షన్స్లో ఉంటుంది సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఇంకా డౌటే లేదు. ఇంకోటి అందరికీ ఏంటంటే సార్, రాజధాని మీద మెయిన్గా అందరికీ ఉంది సార్, అమరావతి మీద. అమరావతి మీద సార్ ఆ ఎఫెక్ట్ చాలా ఉంటుంది సార్. ఎందుకంటే సార్ మనకు స్టేట్ రాజ క్యాపిటల్ సిటీ లేదు అనేది ఒక పెద్ద ఇన్సల్ట్ సార్. ఖచ్చితంగా అది చాలా, అవి ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఆ రోజు, మరి ఇప్పుడు నేను ఈ మీడియా ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాను, రేపు పొద్దున నన్ను ఎవరెవరు ఏం తిడతారో నాకు తెలియదు, కానీ మళ్ళీ మీకు కూడా చిట్లు తప్పు అంటారు. ఇంకా తప్పదు. ఇప్పుడు రాజకుమార్ గారు ఆ రోజు ఎన్టీఆర్ని చూశారు, తర్వాత చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు మీ మూడో తరం నాయకుడు లోకేష్ గారిని చూస్తున్నారు. ఏంటి ఎన్టీఆర్ నుంచి లోకేష్ గారి వరకు గమనించింది ఏంటి? ఈరోజు లోకేష్ గారిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి సార్? ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి సార్, ఎప్పుడు కూడా తల్లిదండ్రులను బట్టే పిల్లలు, వారి కుటుంబమే అటు సినిమా పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి లోకేష్ బాబు గారు. అంటే సినిమా విషయం అనేది పక్కన పెడితే రాజకీయంగా వాళ్ళ తాతగారు వచ్చేసి ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఇంకా వారి సమక్షంలో వీళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా వాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు కూడా నరనరాల్లో అది జీర్ణించుకుపోతుంది సార్. మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, రాజకీయం ఏంటి అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అడిషనల్గా లోకేష్ బాబు గారికి ఎడ్యుకేషన్ కూడా ఆయన మంచి ఇది ఉంది సార్. ఆయనకి లోకేష్ బాబు గారికి అది మంచి నాలెడ్జ్ ఉంది. నేను ఈ విషయం నేను ఇప్పుడని కాదు సార్, లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నుంచి నేను అప్పుడప్పుడే ఆయన ఇంకా రాజకీయాల్లోకి 14కు ముందు ఎస్ అప్పుడే గమనించేవాడిని నేను. ఈ వెళ్ళినప్పుడు ఆ మీటింగుల్లో కూడా నేను కూర్చునేవాడిని, లోకేష్ బాబు గారు అందరికీ చెప్పే విధానం కానివ్వండి, ఆయన ఇచ్చేస్తున్న ఇవన్నీ కానీ నేను అబ్జర్వ్ చేశాను. చాలా అసలు ఆయన అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇది ఉండేవారు. వాళ్ళ ఫాదర్ కూడా అన్నీ ఆయన డిస్కస్ చేస్తుండేవాడు, నేను వింటూ ఉండేవాడిని ఇవన్నీ. వాళ్ళ ఫాదర్కి కూడా బాబు ఇలా చెప్తుంటారండి లోకేష్ బాబు గారు, ఇలా ఇలా చేస్తే బాగుంటుంది, ప్రతి కామన్ మ్యాన్కి అవి చేరాలి, ఆ సంక్షేమం అనేది కూడా పథకాలు ఎలా చేరాలి అనే దాని మీద కూడా బాబు కరెక్ట్గా చాలా బాగా ఇచ్చారు. యోగలం నిజంగా నారా లోకేష్ గారి రాజకీయ ప్రయాణం ప్రస్థానంలో ఆయన ఒక మంచి మైల్ స్టోన్గా ఉంది, దాంట్లో మీరు భాగస్వాములు అయినట్టున్నారు. ఎస్ సార్, ఎస్ ఎస్. ఏంటి ఏమనిపించింది యోగలం ఎంటైర్ ఎపిసోడ్? చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు భూమిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోలేదంట, రాజకీయాల్లో నడకను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. ఇది ఇది వాస్తవం సార్. ఇది మీరు పాదయాత్రలతో చేసిన నాయకులు ఎవరైనా చూడండి, వాళ్ళకి ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుస్తుంది సార్ వాళ్ళకు. సో ఆ తర్వాత ఈయనకున్న నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఒకటి, ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాడు ఆయన ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో. తర్వాత ఆయనకి ఈరోజు అన్నీ తెలుసు సార్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో చూడండి ఆయన ఎంత గొప్ప నాయకుడిగా ఉంటాడో చూడండి మీరు. అసలు డెఫినెట్గా సార్, ఇంకొక రకంగా
ఆయనని ఆ దీనిలాగా తయారు చేసింది కూడా వీళ్ళే ఈ వైసీపీ వాళ్ళే అనిపిస్తుంది సార్. ఖచ్చితంగా అవమాన అవహేళన నుంచి సార్ ఎప్పుడు కూడా కసి అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సార్. అవును, ఆయనని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. అవును, ఇప్పుడు ఒక దీనికోసమని ఒక మనిషిని తోలనాడాల్సిన అవసరం లేదు సార్. ఏకతాళి అసలు అవమానం అనేది సమూహం మాకు ఒకలాగా ఉంటుంది సార్ అనుకోగానే, కానీ చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. లోకేష్ బాబు గారిని అనే మాటలు కానివ్వండి, తర్వాత బాబు గారిని అనే మాటలు కానివ్వండి, తర్వాత ఇంట్లో లేడీస్ని అన్న మాటలు కానివ్వండి, ఒకలాంటి ఫీలింగ్ సార్. బయట కూడా చాలా అందరూ చెప్పుకోలేని ఇది సార్. ఇంట్లో టీవీలలో ఆ మాటలు వస్తుంటే పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి సార్. తర్వాత కొంతమంది చెప్తుంటారు రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, రాజకీయాలు అంటేనే భయం వేసేలాగా అయిపోయింది, ఇలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో భయం వేస్తుంది అన్నట్టుగా ఈరోజు కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో ఉదాహరణకు మా మామగారు సార్ సీఎం బలరామ్ రెడ్డి గారు, అంటే నేను లవ్ మ్యారేజ్ సార్, సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. సో మేము నా క్యాస్ట్ వచ్చి చేనేతలు, మేము ఓకే బీసీ మేము, వాళ్ళు వచ్చేసి మా రెడ్డిస్ కడప రెడ్డిస్. మా మామగారు కడప జిల్లా పరిషత్ చైర్మన్గా 2 టర్మ్స్ సార్ ఆయన, రామారావు గారి టైంలో. అప్పటి నుంచే తెలుగుదేశంతో అనుబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ ఇది ఉండే, రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ ఇది అన్నమాట మామయ్య గారు ఫ్యామిలీ. అందులో రామారావు గారు గురించి మా మామగారు చెప్తూ ఉంటారు, చంద్రబాబు గారి గురించి రామారావు గారి గురించి. అసలు ఆ మాట, ఆ పద్ధతి, ఆ కథ, ఆ వేరు అంటారు వాళ్ళు. సో అలాంటి ఇవన్నీ చూసి ఈరోజు ఈ పరిస్థితులు చూసి మా మామగారు చెప్తుంటారు రాజకీయాలు. ఎందుకంటే ఇప్పుడు నా విషయం మొన్న రైజ్ అయినప్పుడు ఇంట్లో, ఇప్పుడున్న పరిస్థితులు రాజకీయాలకి అవసరమా అని ఫస్ట్ అని, తర్వాత ఇతను ఇముడతాడా అని అన్నారు. ఇప్పుడు కొన్ని క్వాలిటీస్ అవసరం అండి రాజకీయాలకు సార్, అంటే చదువు, ఆర్థిక సమత, సామాజిక పరిస్థితులే కాదు, బూతులు తిట్టడం, ఎగబడి కొట్టడం, అవసరమైతే నోటికి ఇష్టానుసారం మాట్లాడడం, వీటిని కూడా కులమానంగా కులబద్దగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ క్రమంలోనే మీ పెద్దలన్నీ ఉండొచ్చు. అవును అవును, అదే అది మైండ్ లో పెట్టుకునే మా మామగారు ఉండి మరి ఇవన్నీ ఫేస్ చేయగలడా, చూసుకోగలడా ఇది అనేది ఆయన ఇది ఉద్దేశం. చూసుకోగలరా మరి, వాళ్ళు అన్నారు కదా అని మనం అనాల్సిన అవసరం లేదు సార్. మాట్లాడితే పాలసీ మ్యాటర్స్గా మాట్లాడాలి. మా బాబుగారు మాకు మా నాయకుడిని మాకు నేర్పించింది అదే అని నేను ఫీల్ అవుతాను. ఏ నిజంగా తెలుగుదేశం పార్టీ చేనేతల